విజయసాయి రెడ్డి కామకలాపాలు బయటపడిన తర్వాత కూడా బుద్ధి మారలేదు ఇప్పటికే రాష్ట్ర ప్రజలు చీకొట్టి రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమేసిన వాళ్ళ అహంకార బుద్ధి మాత్రం మారలేదు విజయసాయి రెడ్డి మీద గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణల గురించి మన అందరికీ తెలిసిందే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి కడుపులో పెరిగే బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని చెప్పి స్వయంగా శాంతి భర్త కంప్లైంట్ ఇచ్చాడు ఇందులో ఎటువంటి రాజకీయాలకు లేదు అసలు రాజకీయ పార్టీలకు కానీ మీడియాకి కానీ సంబంధమే లేదు అసలు విషయం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీడియా టేకప్ చేస్తుంది స్వయంగా శాంతి భర్త వెళ్ళిపోయి కమిషనర్కు కంప్లైంట్ ఇస్తే అది మీడియాలో న్యూస్ అవ్వకుండా ఎలా ఉంటుంది సో వచ్చిన వార్తకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత రెడ్డి మీద ఉంది అది మీడియాకి చెప్తాడా లేదా శాంతికి చెప్తాడా శాంతి భర్తకి చెప్తాడా అనేది ఆయన ఇష్టం మీడియాలో కష్టం కథనాలు వస్తాయి లేదా అదే శాంతి భర్తతో భర్తతో మా ఇష్యూ సాల్వ్ అయిపోయిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే వదిలేస్తాయి దాన్ని కానీ మొన్న మీడియా సమావేశం పెట్టి రెడ్డి ఎంత నీచంగా మాట్లాడాడో మనం ఉన్నాం ఏకంగా మీడియా ఛానల్ అధిపతులను వాడు వీడు అని చెప్పి మాట్లాడటమే కాకుండా అక్కడ ఎవరైతే అప్పుడు ఆ రోజు ఆ వైజాగ్లో జరిగినటువంటి ఈ లైవ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేరు పెట్టి ఏకంగా వాడు వీడియోని పెట్టి మాట్లాడటం ఒక పెద్దల సభలో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యసభలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవ మర్యాదల గురించి తెలియదా మీడియా ప్రతినిధులతో ఎలా మాట్లాడాలో తెలియదా పైగా నేను కూడా ఛానల్ పెట్టి మీ అందరూ అంతు చూస్తానని చెప్పి బెదిరిస్తావా పెట్టుకో ఎవడొద్దన్నాడు దీన్ని నిన్న నారా లోకేష్ ఖండించాడు ఉంది సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మా భాష అభ్యంతరకరంగా ఉంది మీడియా ప్రతినిధులతో ఈ భాష ఇలా మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడాడు ఆయన కూడా నీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడలా నిన్న ఖండించేటప్పుడు కూడా ఆయన నీ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడ మాట్లాడలా కానీ నువ్వు నిన్న నారా లోకేష్ మాట్లాడిన దానికి ఒకరి భాషను చెబుతూ ఒకటికి పదిసార్లు వీడియోలు చూడండి ఒకటికి పది సార్లు కాబట్టి వంద సార్లు చూస్తే నువ్వు వాడు వీడు అన్న భాష ఎక్కడైనా మారిపోద్దా నువ్వు మీడియా ప్రతినిధులు అన్నావా లేదా రికార్డెడ్గా ఉన్నాయి కదా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి కదా రికార్డెడ్గా ఉన్నాయి కదా మరి నారా లోకేష్ గారిని చూడమని చెప్తున్నావు అసలు నారా లోకేష్ గారిని పలకరించే స్థాయి అనిది వార్డు మెంబర్గా కూడా గెలవలే నిన్ను తీసుకెళ్లి రాజ్యసభ ఎంపీగా రెండోసారి కూర్చోబెట్టాడు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కెలిసి ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్తో నీకు పోలికేంటి నారా లోకేష్ గారికి సలహాలు ఇచ్చే స్థాయి ఉందా అనేది విధవ పనులు చేసింది నువ్వా నారా లోకేష్ ఎవరు చేశాడు వెదవ పనులు సిగ్గు చేరం లేకుండా వల్ల ఆడించుకోవాల్సిన వయసులో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నామని చెప్పి ఆరోపణలు వస్తే దాన్ని ఖండించడం మానేసి ప్రశ్నించిన వాళ్ళ మీద మాట్లాడతావా నారా నీ వ్యక్తిగత విషయం గురించి ఎక్కడైనా బయటకు తీశాడా తీలేదు కదా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాటల గురించి మాత్రం ఖండించాడు ఆయన మీడియా ప్రతినిధుల మీద వాడిన భాషను మాత్రం ఖండించాడు పైగా మీరు బెదిరించటం మేము మీడియా ఛానల్ పెడతాం సాక్షి పెట్టారు ఏం బిక్కరు సాక్షి ఛానల్ ఉంది కదా ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాక్షి ఛానల్ నడిచింది కదా మీరు ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకున్నారు కదా నువ్వు సాక్షి కంటే ఎక్కువ ప్రచారం చేస్తావా పోతానంటే చేయి సాక్షిగత ఏమైంది ఈరోజు సాక్షి ఏం చేసింది జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం హోదారు అలా సాక్షి ఛానల్ ఉంటే ప్రజలు విశ్వసించరు ప్రజలు ఏటిని విశ్వసిస్తారు విలువలు విశ్వాసనీయతలు ఉండి ప్రజల పక్షాన పోరాడే ఛానళ్లను విశ్వసిస్తారు తప్ప నీలాంటి డబ్బా కొట్టుకునే లొత్కూరి ఛానల్ని ఎవడో విశ్వసించడం సాక్షి ఛానల్ నుండి ఏం ఓడబోసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాక్షి ఛానల్ నుండి ఏం ఓడబోడిచింది విజయసాయి రెడ్డి ఈరోజు మహిళా సమాజం మొత్తం తలదించుకునే పని చేశాడు దీన్ని ఖచ్చితంగా రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదా ఇతర పార్టీలు కానివ్వండి దీన్ని లేవనెత్తాలా విజయసాయిరెడ్డి బాగోతాన్ని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాలా ఏదో ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా మీడియా ముందు సమావేశం పెట్టి అది ఇది మాట్లాడుతున్నాడు కదా నువ్వు ఆధారాలు ఉంటే నిరూపించు నీద నీది వాళ్ళు చేసింది తప్పుడు ఆరోపణ ఓకే నువ్వు నిరూపించు లేదా వాళ్ళ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించు మేము తెలియక ఆరోపణ చేసాం మా వ్యాఖ్యలను మేము వెనక్కి తీసుకున్నామని ఒక స్టేట్మెంట్ ఇప్పించు అక్కడితో ముగిసిపోద్ది మీరు మీరు వ్యవహారాలు నడుపుకుంటారా వాళ్ళ భర్త వచ్చేమో కంప్లైంట్ ఇస్తాడా దాన్ని ప్రచారం చేసి మీడియా అధినేతలను తిడతారు చివరికి చనిపోయిన రామోజీరావు గారి పేరు కూడా వాడినట్టున్నాడు ఎంతకంటే సిగ్గు చేరకూడదా మీడియా ఛానల్ అధిపతులు ఏమన్నా ఈ నీ ఇష్యూని ఏమైనా బయటికి తీసారా వాళ్ళు ఏమైనా సీక్రెట్ కెమెరాలు పెట్టి షూట్ చేశారా నువ్వు చేసిన లత్కొని పోగొత్తాన్ని చేయలేదు కదా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆమె భర్తే ఫిర్యాదు చేశాడు వాళ్ళ ఇంట్లో సొంత మనిషి ఫిర్యాదు చేశాడు ఆయనకి లేని సిగ్గు నీకెందుకు ఆయనే నా భార్యకు నా భార్య గడుపులో పెరిగే బిడ్డకు తండ్రి నేను కాదు బాగా నా వ్యక్తి అని చెప్పి ఆయనే చెప్పాడు దీంట్లో ఎవరి ప్రమేయం లేదే ఆయన ఛాలెంజ్ చూసినాడు డిఎన్ఏ టెస్ట్కు సిద్ధం అని చెప్పి విజయసాయి రెడ్డి ఎందుకు డిఎన్ఏ సిద్ధం సిద్ధమని చెప్పి ముందుకు రాలేదు నేను స్ట్రైట్గా అడుగుతున్నా ఇది నిరూపించబడాలంటే ఉన్న ఏకైక మార్గం డిఎన్ఏ టెస్టు ఎస్ నీకు ఆ అమ్మాయితో సంబంధం లేదు ఆ బిడ్డకు నీకు సంబంధం లేదు ఓకే యాక్సెప్టెడ్ కానీ బాహ్య ప్రపంచం ఒప్పుకోవాలి కదా ఎలా ఒప్పుకుంటుంది డిఎన్ఏ టెస్ట్కి రా ముందుకురా నీకు సంబంధం లేకపోతే నువ్వు ముందుకు రా ఎందుకు భయపడ్డావు నువ్వు డిఎన్ఏ టెస్ట్ సవాల్కి ఎందుకు భయపడ్డావు దీని అవసరమైతే కోర్టు ద్వారా తీసుకెళ్ళిన డిఎన్ఏ టెస్ట్ చేయించాలా ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వ్యవహారం డిఎన్ఏ టెస్ట్ చాయించాలా నారా లోకేష్కి సలహాలు ఇచ్చి నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి అనేది నీ ఏజ్ ఎంత నీ ఏజ్ ఎంత నువ్వు చేసే పనులేంటి నువ్వు నారా లోకేష్ గారి గురించి మాట్లాడతావు ఆయనేమి నీలాగా ఏదో పనులు పొరంగో పనులు చేయలేదే నీలాగా కరపడిన వాళ్ళు కడుపు చేయలేదే నీలాగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదే ఆయన మీద ఎవడో కంప్లైంట్ ఇవ్వలేదే పొందాగా ప్రజలు ఎప్పుడూ గెలవన మంగళగిరిలో రోజు ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలిచాడు ప్రజలకు సేవ చేశాడు గెలిచాడు మీరేమో ఏదో పనులు చేశారో ఆయన ప్రజలకు సేవ చేశాడు మీకే ఆయనకి తేడా లేదా నారా లోకేష్ పేరెత్తడమే కాకుండా ఆయన్ని ఒకటికి వీడియో పది సార్లు చూడాలని సలహా ఇస్తావా వంద సార్లు నేను చూపిస్తారా నీ వీడియోలో ఏం మాట్లాడావో విలేకరుల మీద నువ్వు పేర్లు పెట్టి ఏం మాట్లాడావో నేను చూపిస్తారా నువ్వు విలేకరుల వాడు వీడు అన్నావా లేదా నువ్వు ఎప్పటికైనా విలేకరులకి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలా నీకు మీ మీ అధినేత కూడా ఛానల్ ఉంది కదా దాంట్లో వాళ్ళు కూడా విలువ గలవాళ్ళు గౌరవం కదా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ సాక్షి విలేకర్ని వాడు వీడు అని ఎక్కడైనా అన్నారా నారా లోకేష్ అయితే ఉందాగా ఏం సాక్షి రాలేదా ఏ బ్రదర్ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అడుగు ముందు నువ్వు అడుగు అని చెప్పి ఆయన మాట్లాడాడు తప్ప అలా నువ్వు ఎందుకు వచ్చావు నీకేం పని ఇక్కడ సాక్షికి అని అనలేదే వాడు వీడు అనలేదే ఉందాగా మాట్లాడాడు ఆయన అలాంటి నువ్వు ఈ రోజు విలువలు విజ్ఞత మరిచి చేసింది ఏదో పని దాన్ని కప్పు పుచ్చుకోవడానికి తప్పుడు ప్రెస్ మీట్ పెట్టావు వైజాగ్ లో ప్రెస్ మీట్ పెట్టావు మళ్ళీ పైగా అసలు నిన్ను వైజాగ్ నుంచి తరివేసింది ఎలాంటి పనులు చేస్తున్నారు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని వైజాగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తరిమేశాడు అంటే కబ్జాలు అనేది సెకండరీ అసలు విషయం ఇదే కనపడినోళ్ళ కనపడినోళ్ళతో వ్యవహారాలు పెట్టుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి వైజాగ్ నుంచి తరిమేశాడని ఒక టాక్ నడుస్తుంది నిజమా కాదా నువ్వు సమాధానం చెప్పు ఈరోజు నీ దగ్గర ఒక అధికారి వస్తే అధికారి ఏదో పని మీద వస్తే వాళ్ళని లోపరుచుకుని ఈరోజు ఆ కుటుంబాన్ని అన్యాయం చేస్తావా నువ్వు అంటే నువ్వు అధికారంలో ఉంటే ఎంతకైనా బరి తెగిస్తావా కానీ నువ్వు తెగించి చేసిన పని ఎవరో మాట్లాడకూడదు నువ్వు అమ్మాయిల మీద ఎన్ని దాడులు చేసినా ఎన్ని ఇది చేసినా వాళ్ళని ఎంత నీచంగా వేధించినా ఎవరో మాట్లాడకూడదు ఎందుకంటే మీరు గౌరవ హోదాలో ఉన్నారు గౌరవ హోదాలు ఉంటే ఎలాంటి నీచమైన పనులైనా లొచ్చకోటి పనులైనా చేయవచ్చా సభ్య సమాజం అంగీకరిస్తుందా ఈరోజు అంబడి రాంబాబుకి లేకపోతే అవంతి శ్రీనివాస్కి గోరెంట్ల మాధవ్కి నీకు ఉన్న తేడా ఏంటి అందరూ ఒక్కకు చెందిన వాళ్ళే కదా మీరు అంతా బ్యాచే కదా ఒక చదువుకున్న వాళ్ళే కదా మహిళలు అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా గౌరవం లేని మీరు ఈ రోజు నారా లోకేష్ పేరెత్తి నారా లోకేష్ గురించి మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి బహిరంగ క్షమాపణ నారా లోకేష్కి చెప్పడంతో పాటు మీడియా విలేకరు ఎవరైతే పత్రికా ప్రతినిధులు ఉన్నారో వారందరికీ కూడా విజయసాయిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి